కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను నిజంగా 22 సంవత్సరాల నా జీవితం నా కష్టాన్ని గుర్తించలేని ఒక దద్దమ్మ పార్టీ, కానీ నన్ను అత్తుకొని దగ్గరది చేరదీసి నాకు టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గారికి, రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మా వెంకరెడ్డి మా మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. తర్వాత సహకరించిన తుంగతుర్తి ప్రజానీకానికి మళ్ళీ ఒకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. నిజంగా నేను ఈ పల్లెటూరు ఇది ఇండస్ట్రియల్ ప్లేస్, మారుమూల గ్రామం. ఈ గ్రామం నుండి తుంగతుర్తి ప్రజానీకం దోపిడికి వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ఇది. ఈ పోరాటంలో 51,094 ఓట్ల మెదటితోనే చరిత్రను తిరగరాల్సిన తుంగతుర్తి నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో పోరుబిడ్డ మందుల స్వామిని గెలిపించి తుంగతుర్తి గడ్డ. అందుకోసమని తుంగతుర్తి గడ్డకు వందనం, తుంగతుర్తి బిడ్డకు వందనం, శుభాభివందనం. ఇంకొకటి, ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ నేను గెలవకముందే చెప్పిన దోష ఇసుక నేను ఎట్లా తీయని అని చెప్పిన ఇదే మాట మీద కట్టుబడి చెప్తా ఉన్నా. రేపటి నుండి అక్కడ మిషన్లు ఎవరైతే ఉన్నాయో ఆ మిషన్లు వాపసు తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నేను మళ్ళీ మీ మిషన్లు కనుక ఏట్లకు వచ్చాయనుకో మీ మర్యాద దక్కది, దాన్ని మీరే బాధ్యులు అవుతారు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఇసుక మాఫియాను బంద్ చేయాలని వారు సంకల్పంతో ఉన్నారు. అందుకోసమనే ఈ ఏడిపంటి ఉన్న దాదాపు 14 గ్రామాల ప్రజానీకం, 1000 ఎకరాల భూమి ఇలా బీడు భూములు అయి మళ్ళా వలసలు పోయే పరిస్థితి ఉంది. కనుక జరగనియను. తర్వాత ఇంకోటి, నేను ఎమ్మెల్యే గెలిచి నా ఊరికి నేను మొదటిసారి వచ్చినందుకు నా స్వాగతంగా పలికిన గ్రామ పెద్దలందరికీ, మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏతున్నాయో, 6 గ్యారంటీలు ఏతున్నాయో అది బ్రహ్మాండంగా ఇవ్వాలి. మన కళ్ళ ముందు మహాలక్ష్మి, ఆల్రెడీ మహిళలు కూడా బస్ ఎక్కిపోతూ ఉన్నారు. తర్వాత ఆడపిల్లలకు, పెళ్ళిడి పిల్లలకు కూడా 1,00,000 రూపాయలు నగదు తులం బంగారు ఇవ్వడానికి ప్రణాళిక చేసింది. తర్వాత ఆరోగ్యశ్రీ కింద, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10,00,000 రూపాయలు ఆల్రెడీ అమలైపోయింది. ఎవరు ఆపుతున్నా కూడా మనకు హాస్పిటల్ పోయి మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి తప్పకుండా అన్ని గ్రామాలకు రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేస్తానని మనం చేస్తున్నాను. నేను ఇక్కడ చూడాల్సింది రోడ్లు, కరెంటు, మంచినీళ్ళు. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి పెట్టలేదు నకిలీతలు రాకుండా చూసే బాధ్యత కూడా నాది. ఎందుకంటే నేను స్వయాన రైతును కాబట్టి ఈ బాధలు బందికాలన్నీ నాకు తెలుసు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మందుల స్వామి అంటే వాడు తుంగతుర్తి ప్రజలు ఎంట ఉంటాడు. తర్వాత ఇంత పెద్ద మెజార్టీ నేను ఇంట్లో పండుకునే కార్యక్రమం కాదు. అందుకోసమనే ఇక్కడ నేను తిరుణగిరిని అడ్డబెట్టుకుంటా. ఆ తిరుణగిరి నుంచే నేను ఆ పరిపాలన కూడా సాగుతుంది. కనుక ఆఫీసర్లందరూ కూడా మన పక్షాన చేరి, మన పక్షాన తెచ్చుకొని ఇంతకుముందు ఏం జరిగిందో జరగకుండా చూసే బాధ్యత కూడా నాది. కనుక ఇసుక మన ఇల్లు కట్టుకోవడానికి ఎవరికి మనం పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇల్లు కట్టుకోవడం తీసుకోవాలి మనం. తర్వాత ఎందుకంటే ఆ ట్రాక్ కిరాయ్యాలా, ఆ పోస్టులను కిరాయ్యాలి. కనుక డంపులు పెట్టి, దొంగ డంపులు పెట్టి చెట్ల మధ్యలో డంపులు పెట్టి దొంగలారిపోతున్నాడు మాత్రం ఆయన అసలు చెప్పుకోను. కనుక నేను ఈ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతంగా ఉండే నియోజకవర్గంగా, వ్యవసాయ రంగంగా బాగుపడే నియోజకవర్గంగా, తర్వాత విద్యావంతులు తయారయ్యే నియోజకవర్గంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ను కూడా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇంకా ఎక్కువ తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి, తర్వాత కొంత ఇంతకుముందు డిమాండ్ ఉండే తిరుమలగిరి డిగ్రీ కాలేజీ కావాలని, తర్వాత రుద్రమ చెరువు రిజర్వాయర్ కావాలని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ప్రభుత్వం దృష్టి తీసుకపోయినా మొన్ననే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇరిగేషన్ శాఖ మాధ్యులు వారి దృష్టి తీసుకపోవడం జరిగింది. రోడ్లు అయితే తప్పకుండా నేను రోడ్ల కార్యక్రమం చేస్తాను. తర్వాత నాకు కొంత టైం ఇవ్వాలి. ఇప్పుడే మన 15 రోజులైంది ఇక్కడ గెలిచి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, మా సంజయ్ రెడ్డి గారికి, పత్రికా మిత్రులకు అందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై.